మేబీ నేను చెప్పడం కంటే చూసిన వాళ్ళు చెప్తే చాలా బ్రో రెస్పాన్స్ చాలా మంచిగా వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో? నేను మైక్ మైక్ నేను ఇదే చెప్తున్నాను, కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ చేయాలని నేను టార్గెట్ పెట్టుకుని మరి చేశాను. ఇవాళ ఇంతమంది ఫ్రెండ్స్, చాలా బాగుంది అనే గుడ్ న్యూస్ నాకు వింటుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. మీకు ఎలా అనిపించింది బ్రో? బికాస్ నేను ముందే చెప్పాను, నేను ఒక పాడ్ తెగిరిపోయే సినిమాలు కాకుండా కామన్ మ్యాన్ ఎంజాయ్ చేసే సినిమా తీస్తా అని చెప్పి ఫస్ట్ మూవీ అదే ఉండాలని ప్రామిస్ చేశాను. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేయాలి అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా, నా ఫ్రెండ్స్ అనే కాదు చూసిన ప్రతి ఒక్కరు బాగుంది మచ్చా అంటే వెళ్ళేటప్పుడు దట్ వాజ్ అ బూస్ట్. నిజంగా ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే, ఐమ్ సో సో హ్యాపీ. బట్ అందరికీ ఎలా అనిపించిందో ఐ కాంట్ జడ్జ్, బట్ మీరే అడిగి జనాలకి కరెక్ట్ మెసేజ్ పంపించండి. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా నో ప్రాబ్లం, బట్ కరెక్ట్ మెసేజ్ వెళ్ళాలి. అడగండి ఎలా అనిపించిందో చెప్పండి చాలు. ఓకే, లాస్ట్ ఎండింగ్ లో ఎమోషన్స్ చాలా బాగా వచ్చినాయి అంటారు. నేను అదే చెప్పాను, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక మెసేజ్ ఓ ఎమోషన్ రెండు క్యారీ చేస్తారు, ఇట్స్ మై ప్రామిస్ అని చెప్పాను. నేను ఆ ఎమోషన్ యాక్ట్ చేసింది నేనైనా నాకు అనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఇంతమంది సపోర్ట్, ఇంతమంది సాంగ్స్ ఎలా మీరు విన్నారు కదా సైకో పిల్ల మ్యూజికల్ హిట్ అండ్ మోర్ ఓవర్ ప్రాజెక్ట్ మేము చాలా కష్టపడి చూసాం, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటి కామన్ మూవీస్ బయట వస్తే చాలా మందికి లైఫ్ వస్తుంది. సో నాకు థియేటర్స్ లేవు బ్రో, ఇవాళ ఇంత మంచి సినిమా జనాలకి వెళ్ళదేమో అని భయం ఉంది. మీ అందరు తలుచుకుంటే ఒక రెండు మూడు థియేటర్లు పెరుగుతాయి, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, మిగతాది చూసిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అలీ.